రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని కొల్చారం మండల ప్రత్యేక అధికారి నాగరాజు, రంగంపేట సొసైటీ సీఈఓ నవీన్ యాదవ్, ఎంపీడీఓ గణేష్ రెడ్డిలు అన్నారు. కొల్చారం మండలం రంగంపేట సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి నాగరాజు, ఎంపీడీఓ గణేష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై వరి కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వరి ధాన్యాన్ని తూకం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి నాగరాజు, సీఈఓ నవీన్, ఎంపీడీఓ గణేష్ రెడ్డిలు మాట్లాడుతూ రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలన్నారు. ఏ గ్రేడ్ వరిధాన్యానికి 2203 రూపాయలు, బి గ్రేడ్ వరిధాన్యానికి 2183 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ కార్యాలయం సూపరింటెండెంట్ అంబర్ సింగ్ రాథోడ్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, చైర్మన్ అరిగె రమేష్ కుమార్, మానిటరింగ్ అధికారి భారత్ కట్ల, సిఓ నవీన్ యాదవ్, సొసైటీ సిబ్బంది వీరప్ప శ్రీనివాస్ పాల్గొన్నారు. పిహెచ్ఎస్ రంగంపేటలోని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి, మీకు ప్రభుత్వం నుండి ఎంఎస్పి స్కీమ్ కింద మద్దతు ధర ప్రకారము మన సంఘం ద్వారా కొనుగోలు చేయబడుతున్నటువంటి వరి ధాన్యం కొనుగోలు చేయబడిన సెంటర్ల ద్వారా మీరు వరిని మద్దతు ధరకు అమ్ముటకై కోరుతున్నాము. ఏ గ్రేడ్ 2203 రూపాయలు, మరియు కాబన్ గ్రేడు 21.8 కాబట్టి తమరందరూ పిఎస్ఎస్ తరపున నడపబడుతున్నటువంటి పిపిసి సెంటర్లలో వరి ధాన్యమును మద్దతు ధరగా అమ్మకాలు జరపవాలని కోరుచున్నాము.